కాకినాడ ఆర్థికంగా వెనకబడిన క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించామని సూర్య గ్లోబల్ అధినేత డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజు అభయహస్తం ఇచ్చారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం మాధవపట్నం సూర్య గ్లోబల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డాక్టర్ వీర్రాజు ఈ విధంగా ప్రకటించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కొరసాల కన్నబాబు మాట్లాడుతూ, క్యాన్సర్ వ్యాధి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ రోజుల్లో ఎలాంటి ఉచిత వైద్యం అనే అద్భుత అభయహస్తం అనే ప్రకటన చేయడం చాలా సాహసోపేతమైనదని అన్నారు. ఒక సేవా దృక్పథంతో ఇలాంటి గొప్ప నిర్ణయం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తీసుకున్న సూర్య గ్లోబల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజుకు కన్నబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ కూడా సర్జరీ చేయాలని తీసుకొచ్చారు. బాగా చేస్తున్నారు, మాకు అన్ని సదుపాయాలు చేస్తున్నారు. పెద్దలందరినీ కూడా బాగా చూస్తున్నారు. క్యాన్సర్ వైద్యానికి ఏమీ భయపడక్కర్లేదు, బాగా చూస్తున్నారు. అందరినీ బాగా చూస్తున్నారు. చాలా దేవుడు అంటే ఆయన డాక్టర్ గారు రావాలి. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ టుడే, దట్ ఈస్ ద క్యాన్సర్ డే 2023. మీకు అందరికీ తెలుసు, లాస్ట్ 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఒక రెస్పాన్సిబిలిటీగా సోషల్ మన కమ్యూనిటీకి ఒక రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్గా లాస్ట్ 12 సంవత్సరాల నుంచి మన క్యాన్సర్ డే ఈ సందస్సులు చేస్తున్నాం. ఎందుకు మన ఇది క్యాన్సర్ని మన పబ్లిక్కి దీన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అని తెలియటానికి మనం ఈ సందర్శన చేస్తాం. మీకు జ్ఞాపకం ఉన్నది, వి హ్యాడ్ సో మెనీ సెలబ్రిటీస్, సోషల్ వర్కర్స్ అయి ఉండొచ్చు, జిల్లా కలెక్టర్స్ అయి ఉండొచ్చు, ఈవెన్ వి హ్యాడ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. ఈసారి మనలో జీవించే ఆయన, మనకు రోజు సేవలు అందించే ఆయన, మన కాకినాడ ఎమ్మెల్యే గారు డాక్టర్ మిస్టర్ కే కన్నబాబు గారు మన ఇన్విటేషను యాక్సెప్ట్ చేసి ఈరోజు మన దగ్గర రావటాన్ని నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సో హ్యాపీ దట్ యూ యువర్ విత్ అస్ టుడే. మీకు అంటే ఈ క్యాన్సర్ డే గురించి తెలుసుకునే ఇంపార్టెన్స్ ఆ మాట వినగానే భయం. మనం ఏం చేయాలి ఇప్పుడు? వీ హ్యావ్ టు ఫైట్ అగెన్స్ట్ ఇట్. దీన్ని ఏ విధంగా చేయాలి? మనం ప్రతి అవగాహన సంతలోని ఎవరు చెప్పనివ్వండి, ఇందాక డాక్టర్లు కూడా చెప్పారు, మూడు విషయాలు. ఒకటి, తొందరగా తెలుసుకోవాలి, ఖచ్చితమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఇది జరుగుతుంది, ప్రతి చోట జరుగుతూ ఉంది, ప్రతి వారికి మనం చెప్తున్నాం. కానీ ఇది రూట్, అంటే ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడి వరకు మనం తీసుకోలేకపోతున్నాం. ఇది మనం బాధ్యతగా తీసుకుని, ఇంక్లూడింగ్ ప్రెస్ మీడియా పీపుల్ కూడా, దీన్ని ప్రతి ఒక్క మనిషికి చేరేలాగా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ఈరోజు ఒక పర్సన్, అంటే ఒక మనిషి చనిపోతున్నాడంటే అతి ముఖ్య కారణం క్యాన్సర్ జబ్బు. అంటే అర్థం ఏమిటి? మనం దీని గురించి ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుసుకోవాలి, దీన్ని ఏ విధంగా మనం నిర్మూలించాలన్నది ఆలోచించాలి. అందుకే ఈ సందర్శనలు మనం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఐఎమ్ సో హ్యాపీ టు బి విత్ గ్రేట్ పర్సన్ లైక్ కన్నబాబు గారు. ఈరోజు ఏంటంటే ఒక మందికి కీమోథెరపీ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే
ఆపరేషన్ ట్రయల్ క్యాన్సర్కి ప్రతి నెల 100 నుంచి 150% నేను ఒకటే అంటే నేను నా టీం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంత ఒత్తిడిని తట్టుకుంటూ ఇంకొక నిర్ణయం ఏంటంటే రాబోయే 3-4 నెలల్లో ఇంకొక రేడియేషన్ మిషన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చాలా దురదృష్టం, క్యాన్సర్ బారిన పడితే వేరే దారి లేదు, ఎంత చికిత్స చేసినా కూడా లాభం లేదనే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. మన ప్రాంతంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో క్యాన్సరు వేగంగా వ్యాప్తి చెందుతుందని డాక్టర్స్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ పరిణామాల్లో అత్యాధునిక చాలా నిపుణులైన వైద్యులు మనకు అందుబాటులో ఉండడం అవసరం. అలా కోస్తాలో ఆంధ్రప్రదేశ్లో కోస్తా తీరంలో చూసుకుంటే, ప్రత్యేకించి రాష్ట్రంలో చూసుకున్నా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సర్జన్స్, గ్రేట్ సర్జన్స్ ఫర్ ద క్యాన్సర్ మన డాక్టర్ వీర్రాజ్ గారు అని చెప్పడానికి సంతోషం. కొత్త టెక్నాలజీని కూడా వినియోగించి లాప్రోస్కోపిక్ కూడా సజెస్ట్ చేసి ఎంతోమందికి ప్రాణాలు కాపాడమే కాదు ధైర్యాన్ని భరోసానిచ్చి ఈ ప్రాంతంలో ఎవరైనా క్యాన్సర్ బారిన పడ్డారని నాకు తెలిస్తే నన్ను కానీ వాళ్ళు సంప్రదిస్తే నేను ఫస్ట్ చెప్పేది మీరు డాక్టర్ వీర్రాజ్ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తాను. కొన్ని వేల మందిని ట్రీట్ చేసి ప్రాణాలు నిలబెట్టారు, కొన్ని వేల మంది జీవితాన్ని కొనసాగించేలా విధంగా ఆయన వైద్యం చేశారు. ఇవాళ రేపు చనిపోతారని చెప్పిన కేసులు కూడా కొన్ని సంవత్సరాలు బతికించిన కేసులు నాకు తెలుసు. అలాంటి వీర్రాజ్ గారు సూర్య గ్లోబల్ ఏర్పాటు చేసి ఇక్కడ మన దగ్గర కాకినాడలో అద్భుతమైన సేవలు అందించడం అనేది నాకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలో తెలియట్లేదు, కానీ మన అందరి తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత. మొన్ననే రాజా గారు వచ్చి ఒక విషయం చెప్తే నేను